ఇంతటి భారీ విజయానికి కారణం ఏంటంటారు? కూటమిగా ఏర్పడి పనిచేయడమా, లేదంటే ప్రజలు ఆ పార్టీ మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, ఏంటది? మొన్న జరిగిన ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు, జరిగే ఎలక్షను 2024లో జరిగేటువంటి జనరల్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి కావాలా జగన్మోహన్ రెడ్డి వద్దా అనేదే ప్రజలు నిర్ణయించిపోతున్నారని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 164 సీట్లతో ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డిని వద్దుపో అని చేతికరించుకున్నారు. అతను చెప్పిన మాటే కదా అది. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో ఉండాలా, ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవ్వాలా, లేకపోతే వద్దా అనే దాని మీదే ప్రజలు ఓటు చేయబోతున్నారని బహిరంగంగా చెప్పాడు. ప్రజలంతా కూడా నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేవాడిని సాగనంపాలి అని. ఆ సాగనంపిన దాంట్లో భాగమే ఇది. కానీ అంటే అది సాగనంపారు అనుకుందాం, 11 సీట్లు పరిమితి చేశారు. ఈయన మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి, అది ఉంటే నేను అసెంబ్లీకి వస్తా, నాకు మాట్లాడడానికి మైక్ కావాలి, ఇట్లాంటివన్నీ ఇచ్చి కొన్ని కొన్ని విషయాలు ఆయన చెప్తా ఉన్నారు. దీని మీద ఏముంటారు మరి మీరు? ఏంటంటే ప్రజా సమస్యల మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద పోరాడుతారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి మీరు, 2019లో 23 సీట్లు ఇచ్చినప్పటికీ, వాళ్ళు ఎంత అవహేళన చేస్తున్నప్పటికీ కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఎన్నో అవమానాలని ఓర్చుకుని, అవమానాలని, ప్రజా సమస్యలను అసెంబ్లీలో పెట్టగలిగారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అసెంబ్లీలో చాలా అవమానకరంగా 14 ముఖ్యమంత్రిగా చేసినటువంటి తండ్రి వయసు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంత చులకనగా మాట్లాడాడో ప్రజలంతా కూడా చూశారు. ఇవాళ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లతో అసెంబ్లీలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రకంగానే నన్ను అవమానపరుస్తారేమో అన్నటువంటి భ్రమతో అతను అసెంబ్లీలోకి రావట్లేదు. ఇవాళ అతను అసెంబ్లీలోకి వచ్చి సమస్యలను లేవనెత్తడానికి, ప్రజా సమస్యల్ని, రాష్ట్రంలో ప్రజలకి ఏం సమస్యలు లేవు, వీలున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఏమని చెప్పింది, 4000 పెన్షన్ని పెంచుతామని చెప్పారు, 3 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ని కల్పిస్తామని చెప్పారు. రాగానే మొదటి నెలలోనే 7000 రూపాయల పెన్షన్ అందరికీ కల్పించాం. దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్కళ్ళకే ఇవ్వలేదుగా మేము, వైసీపీ వాళ్ళకి కూడా మేము ఏదైతే అంతకుముందు పెన్షన్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ పెన్షన్స్ని ఈ గవర్నమెంట్లో కంటిన్యూ చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి 7000 రూపాయలు మేము అందరికీ ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. అలాగనే సెకండ్ మంత్ కూడా 4000 పెన్షన్ ఇవ్వటం జరిగింది. అలాగనే అన్నా క్యాంటీన్లు అన్నా, అన్నా క్యాంటీన్లు అన్నీ ఓపెన్ అవుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. అదృష్టం కొద్దీ వర్షాలు కూడా పడడం, డ్యాములన్నీ నిండటం, రైతులు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉండటం, రైతు కూలీలు కూడా చేతి నిండా పని దొరికి వాళ్ళు ప్రశాంతంగా అందరూ బతుకుతూ ఉన్నారు. ఎవరికి కూడా ఏ సమస్యలు లేవనే మేము భావిస్తూ ఉన్నాం. అలాంటి సమస్యలు ఇప్పుడు మనం చూసుకుంటే లోకేష్ గారు ప్రజా దర్బారు పెట్టారు. అవును, సమస్యలన్నీ వచ్చి పొద్దున్నే 4 వెళ్ళి కూర్చుని ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే ఆయన చెప్తూ ఉండే, ఓపిక్గా అన్ని రిప్రజెంటేషన్స్ తీసుకుంటూ ఉన్నారు, ఆ పరిష్కారం చేసే దిశగా ముందుకు కదులుతూ ఉన్నారు. అలాగనే అందరు నాయకులు కూడా మంచిగానే వెళ్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి పేదవాడికి మంచి జరిగేదానికే ఈ ప్రభుత్వం ఉంది.